బొల్లారంలో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కేసుల మీద ఫోకస్ చేసింది వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో చేసినటువంటి అరాచకాల మీద విచారణ వేగవంతంగా చేయాలని ఆ రోజు అరాచకాలకి పాల్పడ్డ వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాలని కూటమి గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనపడతా ఉంది ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు ఉన్న అసహనము ఆగ్రహం కోపము ఏమిటి అంటే ఆ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు అయితున్నా సరే వైసీపీ నాయకులు ఎవరెవరు అరాచకాలకు పాల్పడ్డారు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళని ఎందుకని వదిలిపెడుతున్నారు విచారణ ఎందుకు లేట్ అవుతున్నాయి ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఈ క్వశ్చన్స్కి పులుస్తా పెట్టాలని చెప్పేసి చంద్రబాబు సర్కార్ అనుకున్నట్టుంది ఏక టైంలో మూడు కేసులను సిఐడికి అప్ప చెప్పింది ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు రెండు టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు మూడు ముంబై హీరోయిన్ సంబంధించినటువంటి జత్వానికి సంబంధించిన కేసు ఈ మూడు కేసులను సిఐడికి అప్ప చెప్తూ నిర్ణయం తీసుకుంది అలాగనే రఘురామ కృష్ణరాజు మీద ఆ రోజు అంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజుని హైదరాబాద్లో ఉండగా పుట్టినరోజు నాడు అదుపులో తీసుకొని కస్టోరియా టార్చర్ పెట్టారు అనేటువంటి కేసు ఏదైతే ఉందో ఆయన కూటమిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగలపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇప్పుడు ఆ కేసును ప్రజెంట్ గుంటూరు అర్బన్ ఏఎస్పి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు విచారణ అధికారిగా అయితే ఈ కేసులో లేట్ జరుగుతుంది విజయపాడను అరెస్ట్ చేయడంలో లోపం జరిగిందని చెప్పి గమనించినటువంటి కూటమి సర్కార్ విచారణ అధికారిని ఏకంగా మార్చివేసింది విచారణ అధికారినిగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ దామోదరంకి బాధ్యతలు అప్పచెప్పింది అంటే ఇక విచారణను వేగవంతం చేయాలి ఈ విచారణని తొందరగత ముగించి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని జైల్లో పెట్టాలి ఇది కూటమి ఈ రకంగా డిసైడ్ అంటే కనపడతా ఉంది అదే ప్రత్యేకించి లఘరాం కేసులో అయితే జగన్మోహన్ రెడ్డి సాక్షు మాజీ సీఎం వైసీపీ అధినేత ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ తిరిగిగా ఉన్నారు ఇప్పుడు ఏ ఫోర్ని విచారిస్తా ఉన్నారు ఏ ఫోర్ని విచారించడంలో లోపం జరిగింది ఆయన ముందస్తు వేలి కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యాడు హైకోర్టు ముందస్తు వేలిని తిరస్కరించింది ప్రజెంట్ సుప్రీంకోర్టును అప్రోచ్ చేయాడు సుప్రీంకోర్టు ఇప్పుడు తొందరపడి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి కూటమి సర్కారుకి మీరు అప్యూట్ దాఖలు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో ఎందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యేంత వరకు అరెస్ట్ చేయకుండా ఆగారు ఇది కూటమి సర్కారు గుంటూరు ఎస్పీ విషయంలో సీరియస్ కావడానికి కారణం అందుకనే విచారణ అధికారి మార్చింది విత్ ఇన్ పన్నెండు గంటల లోప ఈ మొత్తం డేటాని డాక్యుమెంట్స్ ని విచారణ మొత్తం కూడా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి దామోదరానికి అప్ప చెప్పాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇక రాబోయే కాలంలో విచారణ వేగవంతం చేయాలి ఖచ్చితంగా ఎవరెవరైతే గతంలో అధికారాన్ని చూసుకొని విచ్చల విడిగా విర్ర వీగారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాలి అని చెప్పేసి డెసిషన్కి వచ్చినట్టుగా కనపడతా ఉంది అయితే ఒకటి ఏంటంటే నిజంగా చంద్రబాబు గారి నాయుడు ఏంటంటే విచారణలను లేదా ప్రతిపక్షాల మీద వేధింపులను సహజంగా నేచర్ కాదు కానీ ఈసారి మరకు కూటమి కార్యకర్తలు బలంగా కోరుకుంటుంది ఏంటంటే విచారణ వేగంగా జరగాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఆరక వంటి అచ్చరవు కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరగటం ఏంటి అదుపు దాడి చేసిన వ్యక్తి జోగి రమేష్కి వెంటనే మంత్రి పదవి రావటం ఏంటి తర్వాత టీడీపీ ఆఫీస్ మీద రాష్ట్ర పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటం ఏంటి ఈ కల్చర్ సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండదు కదా ఇది టీడీపీ కార్యకర్తలు ఉన్న కోపం మరి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినా సరే వాళ్ళని కూడా వదిలిపెట్టారా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి కూటమి కార్యకర్తలు చేస్తున్నటువంటి నాను తర్వాత రఘురం క్రితరాజు గారు నన్ను ఎంపీగా ఉన్న వ్యక్తిని నన్ను తీసుకుపోయేసి పోయేసి విచారణ పేరుతోటి నా గుండెల మీద కూర్చొని గుద్దారే నన్ను చంపే ప్రయత్నం చేశారే నా మీద వచ్చే ప్రయత్నం చేశారే వీడియో కాల్ చేసి ఆ రోజు నాయకులు చూపించారే ఇంత టార్చర్ జరిగితే ఆ రోజు ఎంపీగా ఉన్నాను ఒక పదవులో ఉన్న నా మీద ఇలా జరిగితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ అధికారుల కోసం సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎందుకు విచారణ లేట్ అవుతుందని ఆయన బాధ ఆయింది ఈ కేసులో ఆ ఎప్పుడు విచారణ అధికారులు అప్పట్లో విజయపాలే ఆ విజయపాలని ఇవాళ వేయపూర్గా ఉన్నాడు అతన్ని అరెస్ట్ చేయడంలో లోపం జరిగిందని ఇలా కూటమి సర్కారు సీరియస్గా కావటం కూడా అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మొన్న ఆయన విచారణ పిలిస్తే అతను ఏం చెప్తున్నాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను మరి ఆయన పేరు ఆయన గుర్తుందా ఇంట్లో భార్య పేరు పిల్లల పేరు గుర్తున్నాయా అవన్నీ కానీ రఘురాం కృష్ణరాజు గారిని ఏ రకంగా కొట్టారు ఏ రకంగా చిత్ర చేశారు ఏ రోజు అరెస్ట్ చేశారు ఏ నిబంధన ప్రకారం అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్లో కనీసం సమాచారం ఇవ్వకుండా గుంటూరు ఎలా తీసుకొచ్చారు గుంటూరు పోలీస్ స్టేషన్ ఎలా నిర్బంధించారు ఈ విషయాల గురించి అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇలా నా సమాధానం చెప్పేది ఇది విచారణ సహకరించడమా ఇప్పుడు కూడా ఆయన విచారానికి ఎందుకు వచ్చారు విచారణ రావడానికి కూడా కారణాలు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన విచారణకు హాజరు రావట్లేదు ఎన్నిసార్లు నోటీసులు స్పందించట్లేదు అంటే ఆయన ముందస్తు పేరు కోర్టు ఇవ్వదు కాబట్టి విచారణకు హాజరైనట్టు ఉండాలి సమాధానం చెప్పనట్టు ఉండాలి ఏదో తెలివి ఏదో తెలివి గల ఆలోచన విచారణకు హాజరైనట్టు ఉండాలి విచారణలో సమాధానాలు చెప్పకుండా ఉండాలి అందుకని ఇలా విజయవాడ విచారణకు వచ్చాడు అది కోటమి ప్రభుత్వం గమనించింది అతను తెలివి చాటం గమనించింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు చెప్పబోయేది ఏంటంటే విచారణ సహకరించట్లేదు అనేక మంది విచారణ పిలిస్తే ఒకసారి వచ్చాడు వచ్చినా సరే సమాధానాలు చెప్పడం లేదు కాబట్టి అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏంటి అని చూడాల్సి ఉంది కానీ ఏదైనా అతను సుప్రీంకోర్టు అప్రోచ్ అయిన దాకా ఎందుకు ఆగారు అని అరెస్ట్ చేయకుండా దాని విషయంలో విచారణ అధికారిని మార్చారు ఇప్పుడు జట్వానీ కేసు ఆ కేసును కూడా సీరియస్గా తీసుకోవాలి ఆ కేసులో స్వయంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి సూచనల మేరకే అరెస్టులు జరిగాయని చెప్పేసి ఆల్రెడీ విషయాల గురిని అప్రూవ్గా మారి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుసు సమాచారం వస్తూ ఉంది మరి రామకృష్ణారెడ్డి గారా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వెంటారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఎందుకంటే విషయాల గుడిని ఇచ్చినటువంటి సమాచారం మేరకు బయటకు వస్తున్న సమాచారం మేరకు అది ఇదంతా తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి క్యాంప్ కార్యాలయంగా ఉండి ఆయన మొత్తం పరిపాలన కేంద్రంగా మార్చారు అక్కడే ఈ సమావేశం డిసెంబర్ ముప్పై నాడు జరిగిందని ఆ ముప్పై ఒకటి రోజు ఈ ఐపీఎస్ అధిక అధికారులకు ఆదేశాలు వచ్చాయని ఆ ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేసి లోపల పడేయాలి ఆ అమ్మాయి పెట్టిన ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారి స్నేహ బంధువు అయినటువంటి జిందారి గారి మీద పెట్టిన కేసును వాపర్ తీసుకునే రకంగా ఏం చేయాలో అవన్నీ చేయాలని చెప్పేసి ఆ రోజు ఆదేశాలు వచ్చాయన్న విషయం సమాచారం అంతా ఉంది మరి తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారే సజ్జ రామకృష్ణ కూర్చోబెట్టి మాట చెప్పించారు ఈ విషయాన్ని బయటకు రావాలి ఇప్పుడు ఇదే కేసులో సజ్జర్ రామకృష్ణారెడ్డి కూడా నన్ను అరెస్ట్ చేయొద్దని కోర్టుకి అప్రోచ్ అయ్యాడు మరి చూడాలి సజ్జ రామకృష్ణారెడ్డి గారి వరకు వెళుతుందా లేదా అనేటువంటిది ఎందుకంటే ఈ కేసులో ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాయి ఈ కేసులు అన్నీ కూడా జట్వాణి గారి కేసు కావచ్చు పార్టీ ఆఫీస్ కేసు కావచ్చు తర్వాత చంద్రబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి కేసు కావచ్చు ఇవన్నీ కూడా ప్రైమరీ స్టేజ్లోనే ఉన్నాయి అసలు నింతుడిని పట్టుకొని వారి సాక్ష్యాధార సేకరించే స్థాయికి ఇంకా పోలే కేసులు కాబట్టి ఇవి పోవాలి ఇవి తేలాలి ఇవి తేలితే కదా అసలు దొంగలు బయటకొస్తే కదా ఎంత ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశామా లేదు విజయపాల్ని ఎంక్వైరీ చేశామా ఇది కాదు వీరంతా నథింగ్ అసలు కర్మకర్త క్రియ అనేవాడు వేరు ఆ కర్మకర్తా క్రియను పట్టుకొచ్చి ఎల్లోబడేయాలి ఇది కూటమి సర్కారుని గెలిపించినటువంటి ప్రజల కూటమి కార్యకర్తల వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఒపీనియన్ ఇది అది జరగకుండా ఎంతసేపటికి ఈ ఎంక్వైరీలతో ఒరిగేది లేదని చెప్పేసేది ఎందుకంటే ఎవరైతే అధికారాన్ని అడుగు పెట్టుకుని ఇష్ట రాజ్యంగా పరిపాలించారో వాళ్ళకినగా బుద్ధి చెప్పకపోతే వాళ్ళ కనుక అడ్డుకట్టేయకపోతే వాళ్ళ కినుక ఆలోచన తెప్పించకపోతే రేపు మళ్ళా మళ్ళా ఇలాంటి వాళ్ళు పెరిగిపోతారు ఇలాంటి వాళ్ళు పెరగకుండా ఉండాలంటే ఈ ఆలోచనని తుదిమొట్టించాలంటే వీళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే ఇది అది జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ టీడీపీ కార్యకర్తలు కావచ్చు బలంగా కోరుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు గారి నుంచి అంత అగ్రెసివ్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారి నుంచి లోకేష్ గారి నుంచి అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని గమనించే విచారణ వేగవంతం చేస్తున్నారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గుడ్ బుక్ అన్నాడో లేదో ఆ గుడ్ బుక్ వారం లోపే ఈ రెడ్ బుక్ సంబంధించిన ఇలా ఉంటారు కదా రెడ్ బుక్లు ఎవరు ఉంటారు ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరు అరాచకాలకు పాల్పడ్డారు వీలే కదా వీళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయంటే రెడ్ బుక్ స్టార్ట్ అయ్యిందనే ఒక అనుమానం కూడా ప్రజల్లో కలుగుతూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ అన్నారో లేదో వారంలోనే విచారణ స్టార్ట్ అయిపోయాయి విచారణలు కూడా వేగవంతం కాబోతున్నాయి అది ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అసలు దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్తో ఉన్నారు మరి చూడాలి అందులో నగర కృష్ణరాజు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నాడు జట్వానీ గారి కేసులో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు తర్వాత టీడీపీ ఆఫీస్కి సంబంధించిన దాడి కేసు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రులు ఉన్నారు కల్లబడి వంశీ కొడాలని లాంటి వాళ్ళు అంటే వాళ్ళ పార్టీకి పైర్ బ్రాండ్స్ అంటారు కదా పైర్ బ్రాండ్స్ ఉన్నారు మరి చూడాలి ఈ కేసులో ఎవరెవరు అరెస్టు జరగబోతా ఏంటి అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది